రెండోదిగా మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి 119వ కీర్తన 50వ వచనాన్ని మనం చదువుదాం. ఈ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని వాక్యము నిన్ను ప్రతిదినం బ్రతికించాలా. మనం నన్ను బ్రతికించబడాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కాదు మనం బతికేది. మనం దేని ద్వారా బతకాలి తెలిసినా దేవుని వాక్యము ద్వారా బ్రతకాలి. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది. నా బ్రతుకు జీవించడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నిన్ను బ్రతికించగలదు. ఎందుకు తెలిసిన చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను ఎందుకు బ్రతికిస్తుందంటే ఆ వాక్యములో జీవముంది. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావో లేదో కానీ ఈ వాక్యములో ప్రతి మాటలో ప్రాణముంది, తెలుసా? ప్రాణముంది. హల్లెలూయా. ఈ వాక్యములో ప్రాణముంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది నిన్ను బ్రతికిస్తుంది, అది నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 2016 సంవత్సరంలో నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభాకర్. ఆయన సూయిసైడ్ చేసుకోబోయాడు. ఆత్మహత్య చేసుకోవడానికి మందులు మింగేశారు, మాత్రలు మింగేశాడు. మింగేసి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినాడు. మన నారాయణ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు ఆయన లాస్ట్ స్టేజ్ అంట, ఇంకా ఆయనకి ఈ నాడి కూడా కొట్టుకోవడం లేదు. డాక్టర్లు చెప్పారు అయిపోయింది, చచ్చిపోయాడని చెప్పని. ఆ సమయంలో ఆయన భార్య నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఇట్లా ఇతనికి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, నాడి కూడా కొట్టుకోవడం లేదంట, తీసుకెళ్ళిపోమంటున్నారు, దయచేసి రండి అని చెప్పని చెప్పినారు. చెప్పినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. నాడి కూడా కొట్టినప్పుడు నేను అక్కడ పోయి ఏం చేయాలి? అంతమంది డాక్టర్లు ఉంటే, నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి అంతమంది జనాలు ఉన్నప్పుడు, అంతమంది డాక్టర్లు నర్సులు ఉన్నప్పుడు నేను అక్కడ పోయి ఏం చేయాలని చెప్పని ఏం చేయాలో అర్థం కాక మోకరించి ప్రార్థన చేశాను. దేవా, మరి ఇటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు, నన్ను ఏం చేయమంటావు, ఏం చేయాలా అన్నప్పుడు చాలాసేపు నేను ప్రార్థన గడిపితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ మాట నువ్వు వెళ్ళి అతనికి చెవులో చెప్పు నువ్వు అని అన్నాడు. హల్లెలూయా. నేను వెంటనే లేచి నా బండి స్టార్ట్ చేసుకుని నేరుగా నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను. ఐసీయూలో ఆయన దగ్గరికి పోవడానికి మొదట పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ భార్య చెప్పింది, అయ్యా పాస్టర్ గారు వచ్చారు, 2 నిమిషాల సమయం ఇవ్వండి అని చెప్పి. చెయ్యిట పడిపోయింది ఆయనది, పల్స్ కూడా ఫ్లాట్గా పోతూ ఉంది, చిన్న చిక్ అంటుంది, హో అని వెళ్ళిపోతూ ఉంది. ఆయన దగ్గరకు పోయేసి ఆయన చెవులో ఏసయ్య నాకు చెప్పమని చెప్పిన మాట చెప్పాను. ఏంటి మాట తెలుసా? నీలో ఉన్న యేసు సజీవుడు. హల్లెలూయా. ఈ మాట చెప్పమన్నాడు ఏసయ్య, నీలో ఉన్న యేసు సజీవుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో ఈయన చేతి వేలు కదలడం ప్రారంభించాయి. హల్లెలూయా. కళ్ళు తెరిచి నన్ను చూశాడు, టక్ అంట భుజం తట్టి నువ్వు బయటకు వచ్చేస్తావు అని చెప్పేసి వచ్చేసాను. 2 రోజులు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. హల్లెలూయా. వాక్యము జీవము కలిగినది అని నువ్వు నమ్మాలా? ఆ వాక్యమే శరీరధారి అయి యేసు ప్రభు రూపంలో మన మధ్యలో సంచరించిందంట. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నటువంటి వాక్యము సామాన్యమైనది కాదు. నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావంటే యేసయ్య నీ చేతిలో పట్టుకొని పోతున్నావు. నీలో ప్రపంచాన్నే కదిల్చగలిగినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం నీ చేతిలో ఉంది, అదే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఇది ఒక పుస్తకం అని నువ్వు నమ్మినంత కాలం దీనివల్ల నువ్వు ఏ శక్తి అనుభవించలేవు.
ఏ మేలు రుచి చూడలేం. ఇది సజీవమైనది, దీంట్లో ఒక్కొక్క మాట నన్ను బ్రతికిస్తుంది, ఈ మాట నన్ను ఆయన రాకడికి సిద్ధపరుస్తుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఈ ఒక్కొక్క మాట నిన్ను ప్రతిక్షణం జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఎటువంటి తెగులు నిన్ను అంటకుండా ఈ వాక్యం నిన్ను స్వస్థపరచగలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఈ వాక్యాన్ని ఎప్పుడు చదవాలంట చూడండి, కీర్తన గ్రంథం మొదటి దావీదు కీర్తన తీసుకోండి. మొదటి 3 వచనాలు చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయునదంతా సఫలమగునంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చదవాలి దేవుని వాక్యం చెప్పండి. చాలామంది ఎట్లుంటారు తెలిసిన, ఆదివారం వస్తుందంటే ఒక మూల నుంచి తీసి దుమ్మును కొడతారు, దానికి దుమ్ము కొట్టి తుడిచి ఆ బైబిల్ని ఎత్తుకొని చర్చికి తీసుకొని వస్తుంటారు. ఆదికాండం ది అంటే ప్రకటన గ్రంథం ద్వారా వెతుకుతుంటారు. మత్తయి సువార్త ది అంటే యెషయా గ్రంథంలో వెతుకుతారు. ఈ విధంగా చదివితే మనం ఎక్కడికి పోతాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాం? మీకే వదిలేస్తాను ఎక్కడికి వెళ్తామని. నేను చెప్పను. హల్లెలూయా. చాలా జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అంటే ఎట చదవాలి తెలిసిన, రాత్రి పగలు చదవాలంట. దివారాత్రము నువ్వు ధ్యానించినట్లయితే నువ్వు చేసే పనులన్నీ ఫలిస్తాయంటున్నాడు దేవుడు. లోకమంతా కష్టము, పోరాటము, నష్టం వచ్చినా నీ జీవితంలో సుఖమే ఉంటుంది, నీ కుటుంబంలో మేలే కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు సమయము దొరికినప్పుడల్లా వాక్యం చదవండి. సమయం దొరికినప్పుడల్లా 4 మాటలన్నా బైబిల్ చదవాల. హల్లెలూయా. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి మొదటగా నేనేం చెప్పాను, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పా. రెండవది ఏం చేయాలా? వాక్యాన్ని ఆదివారం మట్టుకే చదవండి. ఎప్పుడు చదవాలా వాక్యం? దివారాత్రం. ఇది కూడా ఎప్పుడు సమయము దొరుకుతుందో అప్పుడు మీరు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. ఎందుకని? యేసయ్య తొందరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనను చేరుకోవడానికి మనం చదవాలా, ఆయనతో చేరడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలా. హల్లెలూయా. మూడవదిగా మనం చదువుదాం సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామము నీకు దుర్గముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య నామాన్ని ఎప్పుడూ నువ్వు కలిగి ఉండాలా, ఆయన నామాన్ని ధరించిన వాడిగా ఉండాలా, ఆయన నామాన్ని ఎప్పుడు ఉచ్చరించేవాడిగా ఉండాలి. నీతిమంతుడంట అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో నీ చుట్టూ ఒక దుర్గాన్ని నువ్వు కట్టుకోవాలంటే దేవుని నామాన్ని ప్రకటించడం ద్వారానే, దేవుని నామాన్ని ఉచ్చరించడం ద్వారానే నీ చుట్టూ దేవుడు కంచె వేయగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన చుట్టూ కంచె, ఎటువంటి శత్రు క్రియలు మనల్ని అంటకుండా మన చుట్టూ కంచె వేసుకోవాలంటే ఎటువంటి కాంక్రీట్ గోడలు కట్టినా కూడా వచ్చి తగలతూనే ఉంటాయి. హల్లెలూయా. అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద వ్యక్తులు కూడా, వాళ్ళకి ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఏమొచ్చింది? వాళ్ళు కూడా అదే పొందుకున్నారు. కానీ దేవుని బిడ్డలు క్షేమంగా ఉండరు. ఎందుకు తెలిసిన? ఆయన నామాన్ని కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. యేసయ్య నామము బలమైన నామం, శక్తి కలిగిన నామం. హల్లెలూయా. ఆయన నామము బలమైన దుర్గం అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మలాకి గ్రంథంలో ఒక మాట చదువుదాం. దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మలాకి గ్రంథము 4:2 మనం చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును, కనుక మీరు బయలుదేరి
కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారంట. హల్లెలూయా. దేవుని నామమందు భయము భక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ మీద ఉదయిస్తాడంట నీతి సూర్యుని వలె. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి సూర్యుడు ఉదయించినట్లు నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపచేసి ఆయన రెక్కల ద్వారా నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాం. ఎందుకు తెలిసిన? ఏసయ్య నామం కలిగి ఉన్నాం. ఏసయ్య నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామాన్ని ఉచ్చరించే కొలది, ఆయన నామాన్ని ప్రకటించే కొలది నీ చుట్టూ దేవుడు ఒక గొప్ప కంచెను వేసి నిన్ను కాచి కాపాడి ఆయన రాకడికి నిన్ను సిద్ధపరుస్తాడు. ఆయన రాకడికి నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఏసయ్య ముందు ఒకరోజు నువ్వు నిలబడ్డానికి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇంకొక మాట చదువుదాం. అపొస్తలుల కార్యములు 4:12 మనం చదువుదాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనను గాని ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఒక్క యేసు నామము తప్ప నిన్ను రక్షించే నామము ఇంకోటి ఈ భూమి మీద లేనే లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు నామము ద్వారానే నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి కాపుదల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యేసు నామము నువ్వు ఉచ్చరించే కొలది దేవుడు నిన్ను కాచి కాపాడి భద్రపరిచి ఆయన రాకడలో నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. 1 పేతురు 2:24 మనం చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. యేసయ్య రక్తం నీ మీద ఉండాలి. హల్లెలూయా. యేసయ్య రక్తం నీ మీద ఉన్నప్పుడు నీకు స్వస్థత, నీ ఆత్మకు రక్షణ. హల్లెలూయా. యేసయ్య రక్తము కింద మనం ఉండాలంట. పాత నిబంధన గ్రంథములో మరి నిర్గమకాండము 12 మనం వెళ్ళినట్లయితే అక్కడ మరణదేవత వస్తుంది. మరణదేవత వచ్చినప్పుడు మరి అక్కడ పరిస్థితుల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 12:13 మనం చదువుదాం. నిర్గమకాండం 12:13. మీరున్న ఇంటి మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక తాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. చూసారా, గొర్రెపిల్ల రక్తము ఎప్పుడైతే ఇశ్రాయేలు వాళ్ళ ఇంటి గడప మీద పూస్తారో తెగులు వాళ్ళ ఇంటికి రాకుండా దాటిపోయిందంట. ఇప్పుడు మనకి ఏ రక్తం ఉంది? యేసయ్య రక్తం ఉంది. హల్లెలూయా. ఒక గొర్రెపిల్ల రక్తానికి అంత బలం ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తమును చూసి అది మరణదేవత దాటిపోతుంటే యేసయ్య రక్తం మన నుదుటి మీద ఉన్నప్పుడు ఎంత బలమైన కాపుదల మనకు ఉంచబడింది దేవుని ద్వారా. హల్లెలూయా. యేసయ్య తన రక్తమును నీ కోసం గార్చాడంట, నా కోసం గార్చాడంట. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది ఈ దినమున. హల్లెలూయా. ఆ రక్తము ఎప్పుడూ నీ మీద ఉండాలి. యేసయ్యని అడగాలి, అయ్యా నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నా పాపములు కడుగు, నా లోపములు సరిచేయి, నా వ్యాధి బాధలను శుద్ధి చేయి అని. యేసు రక్తము ద్వారా ఎప్పుడైతే నిన్ను నువ్వు శుద్ధిపరచుకుంటూ ఉంటావో దేవుని రాకడకు నువ్వు సిద్ధపడగలవు. హల్లెలూయా. యేసయ్య రాకడలో నువ్వు సంపూర్ణమైన సిద్ధపాటు నీలో రావాలంటే యేసు రక్తము మట్టుకే నిన్ను శుద్ధి చేయగలుగుతావు, నన్ను శుద్ధి చేయగలుగుతావు. హల్లెలూయా. ఏ సోపులు పూసుకున్నా ఏం పూసుకున్నా మనం శుద్ధి కాలేం. అర్థమవుతుందా? మనం శుద్ధి అవ్వాలంటే ఒక యేసయ్య రక్తం అనే సోపు కావాలి మనకు. దాని ద్వారానే మనకు శుద్ధి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు
నాలుగవదిగా యేసయ్య రక్తం కావాల. ఐదవదిగా చూద్దాం మనం రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉండాలా. ఆయన ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో మనకు స్వాతంత్రం, మనకు విడుదల. ఈ లోకము యొక్క క్రియలన్నిటి నుంచి మనం విడుదల పొందుకోగలం, మనం స్వస్థత అనుభవించగలం. ప్రభువే ఆత్మ, ఆ ఆత్మ ద్వారా మట్టుకే మనకు స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. జకరియా గ్రంథము 4:6-7 మనం చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమై యెహో వాక్కు ఇదే. మా 4:6-7 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. మన శక్తి చేత, మన బలము చేత మనం ఎప్పటికీ పరలోక రాజ్యానికి చేరుకోలేం. హల్లెలూయా. మనం చేసే నీతి క్రియలు, మనం ఈ లోకంలో మరి సంఘానికి ఇస్తున్నటువంటి కానుకలు మనల్ని దేవుని రాజ్యానికి చేర్చుకోలేవు. ఒక్క ఆత్మ ద్వారా మట్టుకే, పరిశుద్ధాత్మతో నింపబడత ద్వారా మట్టుకే మన ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారానే మనకు స్వాతంత్రం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:14-16 దాకా మనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా, మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తాడంట. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, ఈ బిడ్డ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈమె దేవుని కుమార్తె, ఈయన దేవుని కుమారుడు అని నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేవుని ఆత్మతో నింపబడిన వారముగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆత్మానుసారులుగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మను దుఃఖపెట్టే ఏ క్రియ మనము చేయకుండా మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి. హల్లెలూయా. ఆత్మను దుఃఖపరచదంటది దేవుని వాక్యం. అపవాదికి చోటు ఇద్దంటది దేవుని వాక్యం. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే క్రియలు, బాధపరిచే క్రియలు, ఆ పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపోయడానికి కారణంగా మారిపోతుంటారు. జాగ్రత్త. ఆత్మదేవుని నువ్వు పొందుకోవడమే ఒక గొప్ప భాగ్యం. నీలో ఉన్న ఆత్మతో ఎల్లప్పుడూ నువ్వు ఆనందించడం ప్రారంభించాలి. ఆత్మతో నువ్వు సహవాసం కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతో జీవించడం, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం కలిగి జీవించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఉండగలవు. నీకు దుఃఖం అనేది నీ జీవితంలో కలగదు. హల్లెలూయా. దేవునిలో ఆనందించలేని వ్యక్తి ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో కూడా దుఃఖంగానే ఉంటాడు. దేవుణ్ణి ఆనందించగలిగిన వ్యక్తి లోకంలో ఎన్ని దుఃఖం వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్రం పొందుకోవడానికి ఆత్మను అడిగి పొందుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అంత్యకాలంలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. అడిగే ప్రతి వారికి దేవుడు తన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం హృదయపూర్వకంగా అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా. కాబట్టి నేను మీకు 5 విషయాలు చెప్పాను ఈ దినమున. మొట్టమొదటిది ఏం చెప్పండి, ఎప్పుడు కూడా మనం ఏం చేయాలా, ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవదిగా ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించాలి. మూడవదిగా యేసయ్య నామాన్ని కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆయన రక్తాన్ని మనపై ఉంచుకొని ఉండాలి. ఐదవదిగా
పరిశుద్ధాత్మతో నింపబడి మనం జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఐదు క్రియలు నీలో కనపడతాయో ఆత్మదేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజమున కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరిను పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. దేవుని రాకడ దినము సమీపించే కొలది ఏమవుతుంది తెలిసిన అనేక మంది మానుకుంటుంటారంట. ఎక్కడికి తెలిసిన దేవుని ఆలయానికి రావడం మానుకుంటుంటారంట, దేవుని కూటాలకి రావడం మానుకుంటుంటారంట, అయ్యా ప్రార్థనకి రండి అంటే రావడం మానుకుంటుంటారంట. చూసారా, కొంతమంది ఇట్లా మానుకునే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. కాబట్టి ఆ మానుకోవడం ఎప్పుడైతే మీరు చూస్తారో ఏం తెలియజేస్తుందంట, ఏసై రాకడ దినం చాలా దగ్గరగా ఉంది. హల్లెలూయా. కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటున్నాడు. ఆ మానుకునే వ్యక్తికి హెచ్చరించండి, పోయేసి చెప్పండి, అమ్మా నువ్వు ఎందుకు రాలే చర్చికి, రామ్మా మనం దేవుని సన్నిధిలో కనపడాలా, అయ్యా నువ్వెందుకు రాలే చర్చికి, రాయా నువ్వు అని ఒకరినొకరు హెచ్చరించాలంట. హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చరించి దేవుని ఆలయానికి నడిపించాలి, దేవుని ఆలయంలో మనం కనపడాలి. హల్లెలూయా. ఇతరులు మానుకొనుచున్నట్లుగా మనము మానుకుంటున్నట్లయితే ఆ రాకడ దినము సడన్గా సమీపిస్తుందంట. హల్లెలూయా. ఆ రాకడ దినము సమీపించే కొలది మనం ఏం చేయాలా, మరి ఎక్కువగా కూడుకోవడం ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుని రాకడ సమీపిస్తుంటే మనం ఏం చేయాలంట, ఇంకా ఎక్కువగా కూడడానికి ప్రయత్నించండి అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా అధికముగా సమాజముగా కూడండి, ఇంకా అధికముగా సంఘముగా కూడండి, ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సమయము దొరికినప్పుడల్లా మరి సంఘముగా కూడడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. అంతేకాకుండా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు మనము పురిగొలుపాలి. ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ చూపించాలంట. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలి, ప్రేమ చూపించాలి. సంఘాల్లో ఇప్పుడు ఏం కరువు అయిపోయిందంటే ప్రేమ కరువు అయిపోయింది. ఒకరంటే ఒకరు పడదు. చర్చి అయ్యేవంగానే లేచి బైబిల్ ఎత్తుకుని పరిగి తెలిపోతుంటారు. పక్కన వాళ్ళకి ప్రైజ్ దలాట్ చెప్పడానికి కూడా మనసు రాదు. ఓ పాస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి చర్చికి వచ్చాను, పాస్టర్ మొహం చూసి ప్రైజ్ దలాడని చెప్పడం పరుగో. ఏం పక్కనోని చూసి పలకరించలేరా, వాళ్ళెవరు, వాళ్ళు మన శరీరం. దేవుని వాక్యం చెప్తుంది సంఘమంతా శరీరం అంట. హల్లెలూయా. మనమందరము క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాం. కాబట్టి నీ పక్కనున్న వ్యక్తిని పలకరించాలా, ఏమా ఎట్టుండో, ఏయా ఎలా ఉన్నారు, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని అడిగి తెలుసుకోండి, ప్రార్థన చేయండి. ఇదే ఒకరినొకరు ప్రేమ చూపించడం అంటే. పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ప్రేమ కాదు. కొంతమంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆ మాట చదవండి, మొదటి యోహాను రాసిన పత్రిక స్తోత్రం 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు. చూసారా, చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, చూసే సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, చూసే సహోదరిని ప్రేమించలేకపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, నీ పక్కనున్న నీ సహోదరుని సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు అబద్ధికుడివి. హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారంటే సంఘంలో పక్కన వాడికి ఇబ్బంది కష్టం వచ్చిందంటే ఆమెకు అట్టే జరగాల, ఎవరికైనా ఇబ్బంది వచ్చిందయ్యా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన అట్లాంటోడులే, ఆయనకు అంతే. మనము ప్రేమించాలంట. ప్రేమించి నువ్వు కంటి ముందు కనపడే వ్యక్తిని ప్రేమించలేకపోతే కనబడిని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు, అది అబద్ధమే, అది నిజం కాదు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకంలో శత్రువును కూడా ప్రేమించగలట.
హల్లెలూయా. సంఘంలో ఉండే వాళ్ళనే ప్రేమించలేకపోతే శత్రువులను ఎట్లా ప్రేమించగలం మనం? యేసయ్య శత్రువుని ప్రేమించగలిగాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? యేసయ్య ప్రేమ కలిగి ఉండంటున్నాడు. ఆయన రాకడ సమీపించే కొలది మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సత్కార్యాలు చేయాలంట. సంఘంలో ఉండే వాళ్ళకి నువ్వు మేలు చేయి. పక్కన వాడికి ఏదైనా అవసరం ఉంటే వాడికి సహాయం చేయడం ప్రారంభించు. వాడికి ఒక మంచి ఆలోచన ఇవ్వు. ఏదో ఒక విధంగా ఒక సత్కార్యం చేసి సంఘము బలపడడానికి మనం కారణంగా ఉండాలి. హల్లెలూయా. మనం సంఘం మానుకునే వాళ్ళంగా ఉన్నట్లయితే యేసయ్య రాకడ సడన్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనతో ఆత్మదేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నీవు అంచె దినాల్లో ఉన్నావు, జాగ్రత్త. నువ్వు ఆరంభ దినాల్లో లేవు. యేసయ్య రెండవ రాకడికి సమీపంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన కళ్ళతో భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. హల్లెలూయా. మనం సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరిచి మనం ఇతరులను బలపరిచి దేవుని దగ్గరకు నడిపిస్తూ మనమంతా యేసయ్య రాకడికి సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను చాలా సమీపంగా ఉన్నాం ఆయన రాకడికి. ఎప్పుడైనా యేసయ్య రావచ్చు. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ఇదిని అడుగుతున్నాడు. యేసయ్య తొందరలో రాబోతున్నాడు. దేవుడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరిచి ఒక దినం ఆయన రాకడలో ఆయన దగ్గరకు చేరేందుకు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు తల్లు వంచుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ దినమునైనా ఈ సమయంలో నీ యొక్క కూడి ఉన్న నీ బిడ్డలందరితోనైనా నాతో కూడా కలిపి మా అందరితో మీరు మాట్లాడారు అయినా, మేము ఈ 2020 అనే భయంకర అపాయకరమైన సంవత్సరాన్ని దాటి వచ్చాము అంటే అయినా దానికి కారణము మేము ఈ లోకంలో నశించిపోకూడదు, మీ పరలోక రాజ్యానికి మేము చేరుకోవాలంట. ఇదిగో నీ గొప్ప ఉద్దేశముతో అయినా నీ ఆలోచనతో అయినా మమ్మల్ని రక్షించుకొని తిరుమల నీ పాద సన్నిధిలో అయినా నీ వర్తమానం ద్వారా మరి ఒక్కసారి అయినా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని బట్టి వస్తున్నాం. ప్రత్యేకంగా దీపం ప్రార్థన పరిచర్యల ద్వారా ఇన్ని ఆత్మలనైనా మీరు రక్షించుకుంటున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ పరిచర్యకు అయినా ఎంతో భారంతో కూడినటువంటి సేవను వారి భుజం మీద ఎత్తి పట్టుకున్నటువంటి అయినా పాస్టర్ జాన్పాల్ గారిని, పాస్టర్ అమ్మ గారిని అయా మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాం. మీరు తండ్రి ఎంతో ప్రయాసంతో మరి తండ్రి అనేక ఆత్మలు నశించిపోక నీ రాజ్యానికి చేర్చేందుకు వారధులుగా నిలబడి ఉన్నారు ఆయన. అలాగే వేదకి మించినటువంటి దైవజనులు వారి వారి ప్రాంతాలలో ఆయన నశించి ఆత్మల పట్ల భారము కలిగి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి. అలాగే ఈ తండ్రి ఈ వర్తమానం విన్నటువంటి ఈ తండ్రి నీ బిడ్డలందరూ కూడా ఆయన అది వారి యొక్క ఆత్మను రక్షించుకొని వారి సొంత వారి నిమిత్తము తండ్రి వారి రక్త సమృద్ధి నిమిత్తము వారి ఇరుగు పొరుగు వారి నిమిత్తము సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు ఆయన. అపాయకరమైన ఈ దినములు యేసయ్య రాకడను తెలియజేస్తున్నాయని మేము తెలుసుకొని ఉండగా ఇవని రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఒక మంచి సిద్ధపాటును మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి నైనా మంచి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. ఈ దినము నుంచి నైనా ఎడతెగక ప్రార్థించే అనుభవాలు మాకు కావాలి తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ దివారాత్రం నీ వాక్యము ధ్యానించే కృప మాకు కావాలి అయ్యా. నీ నామము యొక్క కంచ తండ్రి మాకు కావాలి తండ్రి. అయ్యా నీ రక్తము కంచ మాకు కావాలి అయినా. పరిశుద్ధాత్మ సిద్ధపాటు మాకు కావాలి అయినా. ఈ కృపతో ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి రాకడ సమీపించే కొలది సమాజముగా అధికముగా కూడమని సెలవిచ్చినట్టు సంఘములో ఇంకా ఉజ్జీవాన్ని పెంచండి. సంఘములు ఇంకా ఐక్యముగా కూడి ప్రార్థిస్తూ తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఏ కొన్ని రాజ్యాన్ని నడిపించే కృపలో అయినా బలపరచండి, వాడుకొనండి, మహిమ పొందమని ఈ సమయాన్ని మీ దయగల హస్తానికి మేము సమర్పిస్తాము.
మీరే మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తుంది. మీకు స్తోత్రాలు తెలియదు. యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.